అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ కోట్లు టైలు నీకు అవసరమా? ఇప్పుడు అమెరికా ఫ్రాన్స్ అంటే చలి దేశాలు, అక్కడ కోట్లు వేసుకుంటారు, టైల్ వేసుకుని గట్టిగా బిగించుకుంటారు. నీకేం మై రోగం, మన ఉష్ణ దేశం కదా, ఆ కోట్లు నీకు ఎందుకు? ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఓకే సెకండ్ అండి. నీకు ఇప్పుడు చాలా సింపుల్ విషయం చెప్తానమాట, అది వినగానే డింగమని జ్ఞానబలి తెలిగిపోద్ది నీకు. ఆ తర్వాత నిన్ను ఎవడ ఆపలేండి అన్న. దిగంబరంగా తిరిగేవాళ్ళు ఇద్దరు, ఒకడు పిచ్చివాడు, రెండు మహాజ్ఞాని. మహాజ్ఞానులు అంటే శరీరం మీద భ్రాంతి లేని వాళ్ళు, అసలు శరీర స్పృహ లేని వాళ్ళు, పరతత్వంలోకి అనుసంధానమైన వారు దిగంబరంగా తిరుగుతూ ఉంటారు మహాజ్ఞానులు వాళ్ళు. నా గురించి చెప్తున్నారు ఆయన. మహాజ్ఞానులు అంటే శరీరం మీద భ్రాంతి లేని వాళ్ళు, అసలు శరీర స్పృహ లేని వాళ్ళు, వారు దిగంబరంగా తిరుగుతూ ఉంటారు మహాజ్ఞానులు వాళ్ళు. అది వారు దిగంబరంగా తిరుగుతూ ఉంటారు మహాజ్ఞానులు వాళ్ళు. అవునా, నిజమా అనేటట్టుంది తెలుసా? ఏ సంఘం పవర్ఫుల్ గా ఉంటారు కదా, ఇప్పుడు ఒక పొట్టాలి తిట్టి. ఈ విధంగా భూలోకం, పాతాళలోకం, స్వర్గలోకం, అన్ని లోకాల్లోకి ఎక్కడికి వెళ్తే అక్కడికి సర్వాన్ని దహించుకుంటూ సర్వ లోకాల్ని అపలాపతనం చేస్తుందా? ఆడు ప్రపంచంలో ఏదని చెప్పేస్తాడు, ఏదని తెస్తాడు. తమను రక్షించమని వేడుకుంటే అప్పుడు పార్వతీమాత యోని రూపాన్ని ధరించి ఆ యొక్క ఉపద్రవం నుంచి లోకాన్ని కాపాడింది. అప్పుడు పార్వతీమాత యోని రూపాన్ని ధరించి ఆ యొక్క ఉపద్రవం నుంచి లోకాన్ని కాపాడింది. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? దేవుడు అంగాల్ని పూజిస్తున్నారు, దేవుడు అంగాల్ని పూజిస్తున్నారు అంటే ఏంట్రా? ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి, తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ప్రతి అంగము, ప్రతి అవయవము, ప్రతి అణువు పరమ పవిత్రం, మాకు పూజనీయమే. మంచి మంచి కట్టుబాట్లు సార్. దేవుడు అంగాల్ని పూజిస్తున్నారు, దేవుడు అంగాల్ని పూజిస్తున్నారు అంట. ప్రతి అంగం, ప్రతి అవయవము, ప్రతి అంగం, ప్రతి అవయవము. ఏమిటండి మీరు మాట్లాడేది? ప్రతి అంగం, ప్రతి అవయవము, ప్రతి అణువు పరమ పవిత్రం, మాకు పూజనీయమే. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు. క్రిస్టియన్స్ని మీరు అడిగితే స్పష్టంగా సమాధానం చెప్తారు వాళ్ళు. ముస్లిమ్స్ని మీరు అడిగితే వాళ్ళ యొక్క తత్వ విషయంలో క్లియర్ కట్ సమాధానాన్ని వాళ్ళు చెప్పగలుగుతారు. మన వాళ్ళని అడిగితే హైలీ కన్ఫ్యూజ్డ్, వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, వినేవాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తారు. వేదాంతం తమకి తెలుసును అనుకునే వాళ్ళు ఇంకా కన్ఫ్యూజ్ చేస్తారు. తాత్వికులుగా ఉండేవాళ్ళు మరింత కన్ఫ్యూజ్ చేస్తారు. మనకంతా కన్ఫ్యూజనే కన్ఫ్యూజన్. అయిపోయి.